రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కుదురుపాక గ్రామంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోయినిపల్లి మండలం కుదురుపాక గ్రామంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో బుధవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ మూర్తులను మేల తాళాల మధ్య ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా కళ్యాణం నిర్వహించారు. కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఆ స్వామివారి దయతో పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కాగా కళ్యాణోత్సవ కార్యక్రమాలకు ఆయనతో పాటు ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.